బ్యాంకర్ల తోటి సమావేశమయ్యారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాపార మంత్రి పోచారం శ్రీనివాస్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు ప్రస్తుతం రాజేందర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం స్కీమ్ డిజైన్ చేసిన నాడు సెక్యూరిటీ లేకుండా మీరు బ్యాంక్ ఒక బ్యాంక్ ఈచ్ బ్యాంక్ 2% అనే పద్ధతిలో చెప్పిండ్రు మీరు ఇప్పుడు చదివిండ్రు ఇవాల 100కు 100% టార్గెట్ అచీవ్ కాలేదు దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద యాటిట్యూడ్ మన యొక్క కాన్సెప్ట్ ఏముందో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది మీరు ఇవాళ మీరు చదువుకుంటూ పోయిండ్రు మీరంతా ఎన్పిఎల్ కూడా ఉంటుండొచ్చు కొన్ని 11% ఉండొచ్చు కొన్ని 6% ఉండొచ్చు కొన్ని 4% ఉండొచ్చు ఉండొచ్చు మీకు అంటలేను కానీ ఎన్పిఎల్ ఉన్నాయనే పేరిట ఎన్పిఎల్ ఉన్నాయనే పేరిట ఉత్సాహవంతులకి చేసుకొని బద్దమైనటువంటి ఎంటర్ప్రీనర్స్కి మనం కొంత డిస్కరేజ్ చేద్దని చెప్పి మనం చేస్తున్నాం డిస్కరేజ్ చేయండి మీరు పెద్దవాళ్ళని డిస్కరేజ్ చేయండి విల్ఫుల్గా ఎగపెట్టే వాళ్ళ గురించి మీరు డిస్కరేజ్ చేయండి వట్టి ప్రాజెక్ట్ రిపోర్ట్ల మీద ఆధారపడి డబ్బులు దోసుకునే వాళ్ళ మీద చేయండి కానీ సామాన్య మనిషికి కూడా నాకు లోన్ దొరుకుతుంది నాకు బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది నేను బాగుపడతానంటే విశ్వాసం కల్పించవలసిన బాధ్యత మన బ్యాంకుల మీద ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ మనందరి బాధ్యత కూడా ఇవాళ మనం బయట ఇండస్ట్రీస్ ఎంత పెరిగినప్పటికీ ఇతర సంపద ఎంత సృష్టించబడినప్పటికీ పర్చేసింగ్ పవర్ లేకపోతే మళ్ళీ రెసిస్టెన్స్ ఉంటుంది దీనికి ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ కాబట్టి దయచేసి మిమ్మల్ని ప్రతిసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ మై అవర్ తెలంగాణ పీపుల్ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,000,000,000,000 రూపాయలని సపోర్ట్ చేస్తుంది బ్యాంకులు కూడా ఉదారంగా కొంత లోన్స్ ఇచ్చి ప్లాన్ ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించే ప్రయత్నం చేయండి ఈ సంపద పెంచే దాంట్లో ఆ ప్రజల నైపుణ్యాన్ని కూడా బయటికి తీసే దాంట్లో మీ సహాయక అందించాలని చెప్పి కోరుతా ఉన్నాను లాస్ట్ టైం నేను సూచన కూడా చేసినాను మెకానికల్గా అడ్వాన్సెస్ అనే పద్ధతి మర్చిపోవాలి మన గతంలో ప్రతి బ్యాంకులో ప్రతి ప్రాజెక్టు గురించి అవగాహన ఉన్న ఆఫీసర్ ఉండేది వాళ్ళు పోయి అవగాహన కలిగించేది వాళ్ళు పోయి దాన్ని గ్రౌండ్ చేయించేది దాన్ని పరిశీలి చేసే మెకానిజం ఉండే కానీ వాళ్ళు ఎందుకో మన బ్యాంకులకి అది లేకుండా పోతా ఉంది అది తప్పకుండా అవసరం మనకు లోన్ ఇచ్చినప్పుడు ఆ లోన్ సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా బాగుపడుతుందా లేదా ఇంటెన్షనల్గా దాన్ని డబ్బును దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తుందా నైపుణ్యం లేక సలహా లేక సూచన లేక అవుతుందా అనేటువంటి దాన్ని తప్పకుండా మనం గమనించాల్సిన అక్కడ ఉన్నది దయచేసి ఆ అగ్రేరియన్ ఆ టైప్లో మనకు వెటరీ సైడ్ కావచ్చు మనకు ఇతరత సైడ్ కావచ్చు కొంత బ్యాంకులు మళ్ళీ ఆ కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తించడంలో కొంత ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను మీకు సూచన చేస్తా ఉన్నాను తప్పకుండా అది చేయాలని చెప్పి నేను కోరుతున్నా ద సెకండ్ ఆస్పెక్ట్ ఇవాళ స్టాఫ్ కూడా పెంచమని కోరినాం ఎంతమేరగా కంప్యూటర్లు మేము ఏ ఊరికి పోయినా ఊళ్ళల్లో 9 గంటల వరకు 10 గంటల వరకు బ్యాంకులో లైట్లు వెలుగుతున్నాయి మన డిమానిటైజేషన్ తర్వాత ఇవాళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంఖ్య పెరిగింది ఇవాళ బ్యాంకుల ట్రాన్సాక్షన్ పెరిగిపోయింది కాబట్టి ఇంకా పాత పద్ధతులు అప్పుడు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి జన్ధన్ ప్రోగ్రామ్ డిమానిటైజేషన్ అవేర్నెస్ పెరిగిన తర్వాత బ్యాంకుల యొక్క ట్రాన్సాక్షన్ పెరుగుతున్నాయి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఒక మనిషి పనిచేయగలుగుతారు ఒకసారి ఆలోచించేయండి ఇన్ని 100,000,000,000 రూపాయలు అడ్వాన్స్ చేసేటువంటి ఈ రాష్ట్రంలో మీరు చెప్తున్న 4,00,000 కోట్ల రూపాయలు మీరు అడ్వాన్స్ చేస్తున్నారు మ్యాన్ పవర్ ఎంత ప్రెషర్కి గురై అసలు మనం చక్కగా చేయగలుగుతున్నటువంటి పరిస్థితి మనం అసెస్ చేసుకోవాలి మనం ఇంత పెద్ద బిజినెస్లో మనుషుల సర్వీసెస్ వాడుకునే దాంట్లో పెట్టుబడి దాన్ని మీరు ఎక్స్పెండిచర్ లాగా చూడకండి ఆ మనిషికి కొంత తీరిక ఉంటే ఆ మనిషి కొంచెం ఓపిక ఉంటే ఆయన చేసే సర్వీస్లో గొప్ప మార్పు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అలసిపోయి సొలసిపోయి ఇవాళ ఆ పద్ధతి మీరు కొంత మార్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను థర్డ్ ఆస్పెక్ట్ మీరే చెప్పిండ్రు 5,000 జనాభా కలిగిన ఊళ్ళల్లో తప్పకుండా బ్యాంక్ బ్రాంచెస్ ఉండాలి ఇవాళ 5,395 దాకా పోయినట్టున్నాయి 5,400 తక్కువ అసలు ఇప్పుడున్న జనాభా ఇప్పుడున్న గ్రామాల సంఖ్య ఇప్పుడున్న ట్రాన్సాక్షన్స్ అసలు ఈ బడ్డను మోయగలవా
आशे दयचे नैन इवन को मध्यकाल ओपन जगह रेशियो एंत ट्रांसाक्षन्स एंत मैन पवर इन बैंक दी तक सारी शास्त्रीय साइंटिफिक असेसमेंट तक चुस्को इध इबंधे आस्कार सूचना इवा आफ्टर डीमोनेटाइजेशन रिजर्व बैंक आफ् इंडिया जी सीजीएम इकने का बट्टी 2000 रूपये नोटल इवा मोर दैन 95% करेंसी 2000 रूपी डिनामेशन उ चिनामेस 5% उड़े अस एट्ला नड़पगल चपंडी 2000 रूपये डिनामेशन रात नोट पेटे मोतम मार्चक लपल पाए असल आ 2000 रूपये नोट 95% करेंसी का भावी पात करेंसी 83% अब वाल्यूम आफ् करेंसी एंतो एन वेल को याबाई तुम वेल कोूपयू याबाई तुम वेल कोूपये इवा करेंसी आ याबाई